జై శ్రీరామ్, అందరికి నమస్కారం. ఈరోజు మనం బ్యాంకాక్లో మహానకోన్కి వచ్చాం. మహానకోన్ స్కై వాక్ అండి ఇది. ఇది మనకి నదర్వకన్ రాజేంద్ర నగర్ సెల్మాన్లో ఉంది బ్యాంకాక్. ఇది సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉంది బ్యాంకాక్ లో. మహానకోన్ లోపల ఎంట్రన్స్, లోపలికి ఎంట్రన్స్ వచ్చి ఎంత బాగుందని ఎలా ఉంది లోపలికి ఎంటర్ అవ్వండి చూడండి ఎంత బాగుంది. రైట్ సైడ్లో మొత్తం ఎలా ఉంది. సో దీనికి వచ్చి మనకి ప్రైజెస్ వచ్చి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 4 o'clock వరకు తీసుకున్నట్లయితే 880 baht తీసుకుంటారండి పర్ హెడ్. ఇన్ కేస్ మనం ఆఫ్టర్ 4 p.m. తర్వాత వచ్చినట్లయితే 1050 baht తీసుకుంటారు పర్ హెడ్. ఎందుకంటే ఈవినింగ్ స్కై వ్యూ ఉంటుంది కాబట్టి. చిన్నపిల్లలకి అయితే 200 baht తీసుకుంటారండి. ఏ టైం అయినా చిన్నపిల్లలకి 200 baht తీసుకుంటాము. సో మేము టికెట్లు తీసుకున్నాం, టికెట్లు తీసుకున్న లోపలికి వెళ్ళి ఎంటర్ అవుతున్నాం. సో ఎంటర్ అయిన తర్వాత లిఫ్ట్ ఎక్కాము. సో లిఫ్ట్ చూడండి, కరెక్ట్గా 18 seconds 74th ఫ్లోర్కి వెళ్ళింది. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుంది. చాలా ఫాస్ట్గా వెళ్తుంది అండి ఇది. 70th floor to 74th floor చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అసలు వెళ్తున్నట్టు కూడా తెలియట్లేదు మాకైతే. చాలా ఫాస్ట్గా వెళ్తుంది. చూడడానికి కావాలంటే 74th floor వచ్చేసాం. మొత్తం వ్యూ పెట్టారు, 3D వ్యూ పెట్టారు. సో 8 ఇది వచ్చేసింది. సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మనం 4 floors పైకి ఎక్కాలండి. సపరేట్గా వచ్చిన తర్వాత స్టెప్స్ ఎక్కెళ్ళచ్చు, లేదంటే వెళ్ళైతే లిఫ్ట్ ఉంది, స్లోగా వెళ్తుంది కాకుండా లిఫ్ట్. లిఫ్ట్ ఎక్కి లోపలికి వెళ్ళి పైకి వెళ్ళచ్చు స్కై వాక్కి. స్కై వాక్ వచ్చి మొత్తం 78th floor ఉంటుంది. సో ఇలా వచ్చాము, 78th floor వస్తున్నాం. ఇక్కడ వచ్చాము. సిటీ వ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి. పక్కన చూడండి చాలా అందంగా ఉంది సిటీ వ్యూ చూడడానికి. ఇదో చూడండి చాలా బాగుంది. పై టోటల్ బ్యాంకాక్ సిటీ మొత్తాన్ని కలుపుకొని టాపెస్ట్ టవర్ అండి ఇది. స్కై వాక్ టాపెస్ట్ టవర్. దీనికి మించి ఇంకా అసలు బ్యాంకాక్లో ఇంక ఎటువంటి టవర్ లేదు దీనికన్నా పెద్దది. అందుకే దీన్ని స్కై వాక్ అంటారు. సో కింద మాకు ముందే చెప్పారు వర్షం పడలే ఉంది, తొందరగా వచ్చేయండి అని చెప్పేసి చెప్పారు. సో అలా చూసుకుంటూ పైకి వచ్చాము. చూడండి పైకి ఎలా వచ్చాము. అందరూ ఫొటోస్ దిగుతున్నారు. పక్కన నుంచి చూస్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. మొత్తం మేఘాలు వర్షం వచ్చేలా ఉంది. నాకు తెలిసి నువ్వు 5-10 నిమిషాలు అలా పడవచ్చు అనుకుంటాను. చూద్దాం తొందరగా మనం వెళ్ళి స్కై వాక్ చూసేసుకొని గ్లాస్ మీద నుంచి స్కై వాక్ చూసేసుకొని వచ్చేద్దాం ఫాస్ట్గా. చూడండి జనాలు అంత ఉన్నారు ఇక్కడికి వచ్చి. అదిగో చూడండి ఇక్కడ మనం అలా దాంట్లోకి వెళ్ళి అక్కడ దిగాలి. అక్కడ దిగి మనం చూడు, అరే వర్షం పడుతుందండి. స్పార్క్ వచ్చింది. సో స్పార్క్ వచ్చిన వల్ల అందరూ కింద మమ్మల్ని చెప్తారు ఫాస్ట్గా కింద మమ్మన్నారు. అందుకే ఫాస్ట్గా వెళ్ళాలని ట్రై చేస్తున్నాం. ఫాస్ట్గా వెళ్తున్నాం కిందకి. అందరూ వెళ్ళి 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 అని చెప్పి చెప్తున్నారు. ఫాస్ట్గా కిందకి రావడానికి వెళ్ళిపోతున్నాం లెఫ్ట్ దగ్గరికి. లెఫ్ట్ దగ్గరికి వెళ్ళాము, ఆ లెఫ్ట్ ఫుల్ ఉంది. ఇప్పుడు లెఫ్ట్ ఎక్కి మన కిందకి వెళ్ళాలి, 74th floor వెళ్ళాలి. 74th floor వెయిట్ చేయాలి. మాకు ముందే చెప్పారు కింద తొందరగా వచ్చేయాలని చెప్పేసి. సో వచ్చేసాము 74th floor వచ్చేసాం. 74th floor వెయిట్ చేస్తున్నాము. సో ఇదిలా 74th floor ఎలా ఉంది మనకు చూడడానికి. కూర్చోవడానికి సిట్టింగ్ ఏరియా పెట్టారు అండ్ చుట్టూ గ్లాసెస్ ఉంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ చూడడానికి చిన్న పాప ఆడుకుంటుంది. యాక్చువల్గా అక్కడ వెళ్ళి టీవీ పెట్టారు. టీవీలో మనం ఏం ఆడితే అది కనిపిస్తుంది. ఇలా చూడడానికి సిటీ చూడండి ఎంత బాగుంది, ఎంత చక్కగా, ఎంత బాగుందో చూడండి సిటీ. మొత్తం చిన్న చిన్న బిల్డింగ్స్ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి పైకి వచ్చి చూస్తుంటే. మేము మొత్తం అన్ని బిల్డింగ్స్ అండి బ్యాంకాక్ చూడడానికి అయితే చిన్నది కనిపించింది. కానీ ప్రతి టవర్ ఎక్కి చూసిన తర్వాత చాలా పెద్దదండి బ్యాంకాక్. సో ఇలా చూసుకుంటే ఇక్కడ చూడండి మానిటర్లో బ్యాంకాక్ సిటీ పెట్టారు మొత్తం ఎలా ఉంది ఎంత ఉంది అని చెప్పేసి. బ్యాంకాక్ ఇలా చూసుకుంటున్నాము. చూడండి ఎంత బాగుంది చూడండి బ్యాంకాక్ సిటీ చూడడానికి. గ్లాస్ పైనుంచి చూస్తుంటే చాలా బాగుంది. కిందకి చూస్తే ఒక్క సెకండ్ భయం వేస్తుంది చూడండి, ఒక్క సెకండ్ భయం వేస్తుంది కిందకి చూస్తున్నట్లయితే. 74th floor నుంచి అరౌండ్ 1000 feet పైనుంచి మనం కింద చూస్తున్నాం. ఇప్పుడు కింద చూస్తే ఒక సెకండ్ భయం వేస్తుంది. బట్ లైఫ్ టైంలో ఒకసారి ఇది చూడొచ్చు అండి, లైఫ్ టైంలో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చాలా బాగుంది. ఇక్కడ డీజే వాయిస్తున్నాడు కదా, సూపర్గా వాయిస్తున్నాడు అసలు ఇక్కడ డీజే.
హాయ్ బ్రో, డిజే బావ వాయిస్తున్నాడు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇట్ సైడ్ కార్నర్కి వచ్చాను. ఇట్ సైడ్ కార్నర్లో ఇలా ఉంది చూడండి సిటీ మొత్తం. ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటూ ముందుకెళ్తున్నానండి. ఈ కార్నర్లో కొంతమంది ఫొటోస్ తీసుకుంటారు, కొంతమంది నించుని చూస్తున్నారు. ఇక్కడ చూడండి మొత్తం ఫాగ్తో నిండిపోయింది. బయట బీభత్సంగా వర్షం పడుతుంది, బట్ మాకు ఇక్కడ తెలియట్లేదు, ఇక్కడ ఉండదానికి తెలియట్లేదు. బీభత్సంగా పడుతుంది వర్షం. అక్కడ వచ్చి బ్యాంక్ అక్కడ బ్యాంక్ ఉంది. సో ఇక్కడ మొత్తం బిల్డింగ్స్ మొత్తం కవర్ అయిపోయింది, వర్షం టోటల్గా కవర్ అయిపోయింది. చూడండి అక్కడ ఒక లేక్, అక్కడ ఒక రివర్. ఆ రివర్లో ఈవినింగ్ టైంలో క్రూజ్ వెళ్తుందండి. సో ఈవినింగ్లో మనం ఈవినింగ్ టైం డిన్నర్కి వెళ్ళాలనుకోవట్లేదు, డిన్నర్కి క్రూజ్కి వెళ్ళచ్చు. ఒకరోజు మనం దానికి వెళ్దామండి. ఈ ట్రిప్లో మనం ఒకరోజు వెళ్దాం దానికి కూడా. చూడండి ఇప్పుడే కొద్దిగా వర్షం తగ్గింది. సో వర్షం తగ్గి కొద్దిగా మేఘాలన్నీ పోతున్నాయి, సిటీ మొత్తం కనిపిస్తుంది. బట్ పైకి ఎలా చేస్తారో ఎలా చేయరో చూడాలి, ఎందుకంటే మేము వెళ్ళి పైకి వెళ్ళి స్కై వాక్ చూడలేదు మేము. దీనికన్నా మనం పైకి వెళ్ళామంటే 74th నుంచి 78th ఫ్లోర్కి వెళ్ళామంటే ఇంకా బాగుంటుందండి. ఆ టోటల్ ఓపెన్ స్పేస్ అది, మనం పైన ఓపెన్గా చూడొచ్చు. కిందకి చూస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ చూడండి మెట్రో వెళ్తుంది, మెట్రో చూడండి చాలా బాగుంది. మెట్రో వెళ్తుంది ఇక్కడ నుంచి, ఇప్పుడు స్లోగా వెళ్తున్నాయి మెట్రోలు కూడా. ట్రాఫిక్ అయితే మాత్రం బీభత్సంగా ఉంది బ్యాంకాక్లో. అటా అయితే పోల్చుకున్నట్లయితే బ్యాంకాక్లో ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉందండి. పటాయాలో మాకు అంత ట్రాఫిక్ తగలేదు, బ్యాంకాక్లో అయితే ఘోరంగా ఉంది ట్రాఫిక్. ఇక్కడ నుంచి హార్డ్లీ 1 కిలోమీటర్ వెళ్ళాలనుకున్నా కానీ దగ్గర దగ్గర 40 మినిట్స్ టైం తీసుకుంటుంది అట్టా బ్యాంకాక్లో అయితే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఖాయం కూర్చొని ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు, అక్కడ ఖాయం కూర్చున్నాడు. ఇక్కడ చూడండి ఈ కార్నర్కి వచ్చాను, ఈ కార్నర్కి వచ్చి ఇక్కడ బిల్డింగ్స్ చూడండి. ఇక్కడ ఇంకా బాగుంటుంది చూడండి. ఇప్పుడే చెప్పాం కదా ట్రాఫిక్, ఇంతలోనే అంత ట్రాఫిక్ ఉంది అక్కడ. మళ్ళీ మొత్తం చూడండి ఎంత ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, చాలా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి మొత్తం. సిటీ మొత్తం చాలా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ టవర్ మనం ఒక్కసారి పైకి ఎక్కామంటే మొత్తం ఎంటైర్ బ్యాంకాక్ కనిపిస్తుందండి. సో ఇది స్కై వాక్ అండి, స్కై వాక్ డే 1. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై హింద్. బాయ్ బాయ్.